తంగేసుకొని వచ్చిన మా దోస్త్ గారంటాని ఇరువరకు లేడు హాట్సాఫ్లో లైవ్లో లేడు ఆన్లైన్లో లేడు ముద్దుగా ఫోటోలు అయితే పెట్టిండు అగో దుమ్ములు వలరిన టీవీ బాగానే ఉన్నాయి అబ్బా ఏడున్నాడో ఏమో ఒకసారి ఫోన్ కొడతా హలో హలో ఏడున్నావు సుధీర్ బాయ్ నేను ఏంటన్నా నా ఇంటర్ దగ్గర ముద్దుగానే పెట్టిండ్రు దుకాణము దుకాణం కాదన్నా మామూలుగా పోజులు ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే అని ఇప్పుడు ఫ్లాట్ కిక్ చేస్తున్నారు కాదన్నా అది డైరెక్ట్ కర్ చూపిస్తాడు కానీ ఎవరన్నా డైరెక్ట్ కర్ చూపెట్టాడా నీకు ఇట్లుండాలి ఇప్పుడు డైరెక్ట్ కర్ ఉంటాడు కదా వచ్చి అమ్మ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ కర్ ఉన్నాడు కదా సిఫ్ కదా నీ పేరు ఈయన సిఫ్లు నువ్వు సిఫ్ లేచిన అమ్మాయి పేరు సిఫ్ సిఫ్ కాదు आपका नाम गहना गहना अंडी गहना इसके बाद अरे गहराई गहराई अरे कदा गहर अरे लहराई कदा लहराया गहना सिप्पी अंडी गहना सिप्पी ना पेरु डायरेक्ट कर वेलता तू मंची के डायरेक्ट कर रही थे निक नेहरफिस तर गाने इफुरी वही थे आल फोर्स तर मंची को नहीं मी మీ డ్రెస్ లల్ అమ్మో ఈ డ్రెస్ చూడు గిట్ల ఇది నీ చేస్తేనా కాదు నేను చెప్పలేదన్నా అవి తీసుకున్నారు ఏమైంది అండి ఓకే కదా బాగుంది కదా బాగున్నా అది ఇది బయటికి వెళ్ళాం అనుకో మొత్తం అంత లైన్ గడతారు ఒక సెల్ఫీ అంటాను జర చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఊతున్నప్పుడు స్పెషల్ గా ఈయన ఈయన ముదురు ఊతు ఈయన ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి ఏంటన్నా మేము ముదురు ఊతు ఊత నువ్వు ఊతే గాని అగో కుర్ఫులు ఉన్నాయి ఈడనేమో కుర్ఫులు లేవు ఏం చేయించినావు ఎడిటింగ్ అది ఇప్పించినావు ఇట్లా వెళ్ళి ఇంత తెల్లగున్నావు చూడే నాకన్నా కర్రెక్ కొడుతున్నావు నువ్వు ఈడనేమో ఎర్రగా చేయించినావు ఎడిటింగ్ ఎవరు చేసిండ్రు ఎంఎస్ సార్ గారు అని మంచిగా చేసిండే చాలా బాగా చేశారు పిల్ల అంటే తెల్లగానే ఉన్నావు తోలు కూడా కానీ నిన్న అయితే ఇంకా నయమో నువ్వు నిండా బట్టలు వేసుకున్నావు కదా ఉన్నాయన్నా సినిమా అంటారు ఇవి కూడా మంచిగానే ఉన్నాయి బురదలు ఏడేడా దున్నుకుంటా పోయినావు అక్కడ ఏమన్నా అగో దుమ్ములు వేస్తున్నావు దున్నుకుంట ఏదో యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నా అన్నా మనం కూర్చొని మాట్లాడదాం కూర్చున్నావు ఇప్పుడు ఇరువురు దాకా కుర్చీలు లేవు ఏం లేవు ఆ 10,000 కి నేను చెప్పిన కుర్చీ ఏందే గిట్ల చేస్తారు కుర్చీలు నేనే తెచ్చుకోవాలి ఇంకా మైకులు నేనే తెచ్చుకోవాలి అన్ని నేనే తెచ్చుకోవాలి అన్నా వచ్చేస్తా అరే రాజు మూడు కుర్చీలు చెక్కయి తీసుకురా మా దోస్తురా సినిమా చేస్తున్నాడు తీసుకురా అని మెట్లెక్కుతున్నావు మంచం చెప్పినావానికి మంచం నేను ఎందుకు చెప్తాను ఎంట్రీ అంటే కుర్చీ చెప్తా కానీ మంచం చెప్తాను అన్న నీ ప్రోగ్రామ్ అంటే మంచాలు అంటున్నాడు కుర్చీలు తమ్మనండి మంచం తెలుసా నీకు ఈయన దుఃఖరా మసంటోడే ఏ మంచాలు కాదురా నాయన మూడు కుర్చీలు పంపినావా అగో వచ్చిండు దా ఇక్కడే అన్ని మనమే చూసుకోవాలి ఇక నడమ నాడు అయితే మల్లెపూల దండలు రావు కదా ఏం లేవా మంచి ఫ్లేవర్ ఉన్నది ఇట్లుంటిచ్చే నువ్వు ఫబ్బుకు వీకెట్టు సినిమా రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఫ్లేవర్ అయితే మంచి కొడుతుంది జర ఫైల మీద తోని ఎక్కడ కూర్చుంటారా మీరు ఇటు కూర్చోండి అన్న రెండేమో బెల్లం కలర్ చెక్కలు మీరు నల్ల చెక్క నేను అమ్మయ్యా ఇప్పుడు జర యథార్థం ఉన్నది ఇలా వాడి మాట్లాడితే ఏడైతే చెప్పు అవునన్నా అవును ఫిట్టగూర్లాగా అట్ల మించినాము స్టైల్ అన్న స్టైలా స్టైల్ అని బయట తిరిగాకు మళ్ళా గుడ్లు పెట్టగల ఈ గద్దలు అయిన ఇగో మన ఇద్దరం అయితే ఎట్లున్నోళ్ళం అట్లున్నాం కర్రెగా అట్లనే ఉన్నాం ఎట్లున్న ఫన్లు అట్లనే ఉన్నాయి కానీ ఫర్జలు మనకు ఫ్రేమిస్తున్నారు బాగా ఫ్రేమిస్తున్నారు కదా